తన వాక్య భాగంలో నుంచి కూడా మనం చిన్న అంశము, చెదరిన దైవ రూపు చెరిగిన ఆశలు అనేటువంటి అంశం మీద కొద్దిసేపు మనం ధ్యానం చేస్తున్నాం. చెదరిన దైవ రూపు చెరిగినటువంటి ఆశలు అనేది అంశం. 1900 సుమారుగా 37-38 సంవత్సరంలో అమెరికాలో డీడీటీ వాడటం మొదలుపెట్టారు. మన దేశంలో కూడా డీడీటీ క్రిమిసంహారక మందు వాడేవాళ్ళు. అదే ఈ డీడీటీ వాడటం మొదలుపెట్టిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఈ బాల్డ్ ఈగిల్స్ అంటారు, చాలా పెద్దవి, నేను అనుకుంటా సుమారు రెక్కలన్నీ కూడా మరి సాచితే 20 అడుగుల వెడల్పు కూడా ఉంటాయంటారు. అంత పెద్ద బాల్డ్ ఈగిల్స్ సంఖ్య తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఆలోచిస్తే జరిగింది ఏంటంటే, ఈ గద్దల పొలాల్లోకి వచ్చేసి ఈ డీడీటీ ప్రభావంతో చనిపోయిన క్రిములను తింటున్నాయి. దానివల్ల ఈ గ్రద్దలు కూడా కొన్ని చనిపోవటం మాత్రమే కాదు, ఈ గ్రద్దలు గుడ్డులు పెట్టినప్పుడు ఆ గుడ్డు మీద ఉన్నటువంటి ఆ పెంకు గట్టిగా లేకపోవటం, దాని చేత గ్రద్దల పిల్లలు లోకపోవటం జరిగింది. సరే ఇదంతా చూసి గవర్నమెంట్ వారు ఏమన్నారంటే, ఈ డీడీటీ మంచిది అనుకున్నాము కానీ దీనివల్ల అనేక రకాల నష్టాలు వస్తాయని చెప్పేసి డీడీటీని బ్యాన్ చేశారు. నేను కూడా సుమారు 2001 ఆ సంవత్సరం అనుకుంటాను ప్రపంచం అంతా బ్యాన్ చేశారు, లేదు ఇప్పుడు డీడీటీ. అయితే ఎందుకు ఈ ఉదాహరణను చెబుతున్నాను డీడీటీ గురించి? అయితే నేను చెప్పాను కదా, చెరిగిన దైవ రూపు అన్నటువంటి అంశాన్ని మనం ఆలోచిస్తే, యేసు భూలోకానికి వచ్చిన నాడు ఒక వ్యవస్థ ఉంది, ఒక మత సంబంధమైన వ్యవస్థ ఉంది. ఆ మత వ్యవస్థకు పరిశీలించిన వారు అధిపతులు వారు. అయితే ఆ మత వ్యవస్థలో కనబడుతున్నది, అన్నీ కనబడుతున్నాయి. అంటే సాధారణంగా సంఘానికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే సంఘాన్ని చూస్తాం, సంఘంలో ఏమున్నాయి, సంఘంలో ఏం కావాలి, సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా, వాక్యబోధ బాగా సంఘంలో ఉందా, ఇంకా సంఘంలో పిల్లల పరిచయం ఉందా, యవనస్తుల పరిచయం ఉందా అని అన్ని చూసుకుంటాం. చూస్తుంటే ఏం కనపడుతున్నాయి, అన్ని ప్రోగ్రాంలు కనపడుతున్నాయి, ప్రతిదీ కనపడుతుంది. పరిశీలన ప్రార్థన చేస్తున్నారు, పరిశీలన దానాలు చేస్తున్నారు, దాన ధర్మాలు తమ గొప్పతనం చెప్పుకోవడానికి దాన ధర్మాలు చేస్తున్నారు, వీళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నారు, వీధుల్లో ప్రార్థన చేస్తున్నారు, అయితే ఉపవాసం చేస్తున్నారు. పేరును చాటి చెప్పుకోవడానికి, తమ భక్తిని చాటి చెప్పుకోవడానికి ఉపవాసం చేస్తున్నట్టు కనబడుతుంది. ఈనాడు సంఘాలను కూడా చూస్తే సంఘాలు కూడా అనేకమైన ఉన్నాయి. సంఘాల ప్రోగ్రాములు చూస్తే ఏం కనపడతాయి, అనేకమైన ప్రోగ్రాములు కనపడతాయి. ఆనాటి సమాజంలో కనబడింది ఏమిటి తెలుసా, దేవుడు కనబడటం లేదు. నేను చెప్తున్నాను, ఈ రకరకాల వ్యవస్థలను సంఘాలను మనం తయారు చేయవచ్చు, కానీ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చేస్తున్నటువంటి కార్యాలన్నింటిలో కూడా దేవుడు ఉన్నాడా, మన మధ్య దేవుడు ఉన్నాడా, మన ప్రోగ్రామ్స్లో దేవుడు ఉన్నాడా. మనుషులకి నిరీక్షణ అనేది ప్రధానమైనటువంటిది. అయితే ఆ నిరీక్షణ కనబడుతుందని చూసినప్పుడు ఏమి లేదు, అది కనబడటం లేదు. కనబడవలసిన ఎవరు, దేవుడు, దైవశక్తి, దేవుని ప్రభావం, కానీ అది కనబడట్లేదు. కానీ కనబడే వారు ఎవరు కనబడుతున్నారు, పరిశయ్యులు, వారి మతము, వారి మత ఆసక్తి. గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెక్టేటర్. దేవుడు మానవుల మధ్య జరుగుతున్న కార్యాలను కూడా చూసి దేవుడు ఏం చేయడు, ఒక మూల కూర్చున్నట్టు ఉండేటువంటి దేవుడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది ఏలీ దినములలో, ఏమిటి, దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ రేర్, బహు కొదవగా ఉంది. దేవుడు ఏలీని అభిషేకించాడు, కారణం ఏమిటి, ప్రజలకు కావలసిన ప్రత్యక్షత మీరు ఇవ్వండి, నాకు ప్రజలకు మీరు మధ్యవర్తులు కొనండి,
కానీ ఏరి ఎలా ఉన్నాడు? దేవుని ప్రత్యక్ష మనుషులకు అందించేటువంటి మనిషిగా లేడు, ప్రత్యక్షత ఆగిపోయింది. నేనంటాను ఆ కాలంలో ప్రత్యక్ష ఆగిపోయినట్లే ఈ పరిచయాల కాలంలో కూడా ప్రత్యక్ష ఆగిపోయింది. అయితే ఏలీ కాలం దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు తన ప్రజలను. వదిలిపెట్టలేదు, నా ప్రజలను వదిలిపెట్టే దేవుడు నాకు కాదు, నా ప్రజలతో మాట్లాడని ఆశ నాకు ఉన్నది, నా ప్రజలతో ఎప్పుడు సంభాషించాలి, నా ప్రజలకు నా హృదయాన్ని తెలియజేయాలి, నా ప్రజలకు నా ప్రేమను వ్యక్తపరచాలని దేవుడు ఏం చేశాడు? సమూయేలుని లేపాడు. మరణమైంది దేవుని వాక్కు సమూయేల ద్వారా ఆ దేశానికి ఆ ప్రజలకు రావటం మొదలుపెట్టి. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో అంటాడు దేవుడు రకరకాలుగా మాట్లాడాడు. ఒకసారి చూడండి హెబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. దేవుడు దాగుకొను దేవుడు కాదు, దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకునేటువంటి దేవుడు. అది గొప్పతనం. గాడ్ ఈజ్ నాట్ హిడెన్ గాడ్, హీ వాంట్స్ టు మేక్ హింసెల్ఫ్ నోన్ టు ఆల్ ఆఫ్ హిస్ క్రియేషన్. ఓకే, అయితే ఆ కాలంలో ఎట్లా మాట్లాడు? ప్రవక్తల ద్వారా నానా విధాలుగా మాట్లాడు. తర్వాత అమ్మా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా మనతో మాట్లాడే ఏం చేశారంట? ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆమేన్, ఆమేన్. దేవుడెప్పుడు కూడా అడ్డులు తొలగించుకునే దేవుడు. దేవునికి తెలుసు అడ్డులు ఎలా తొలగించుకోవాలో. ఆనాటి సమాజంలో అడ్డు ఎవరు? పరిశీయులు అడ్డు, శాస్త్రులు అడ్డు, దేవుని మహిమగా అడ్డుకున్నారు. కానీ దేవుడు చేశాడు, అడ్డు తొలగించుకొని పరలోకానికి కూడా భూలోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేశాడు? మనుషులతో మాట్లాడాడు. అయితే ప్రశ్న ఏంటంటే దేవుడు ఏమి మాట్లాడాడు? ఒకసారి మనం లూకారాసు సువార్త 15వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. ఆ 15 మనం చదివాం కదా. అయితే చూడండి 15, ఒకప్పుడు మొదటి వచనం, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిశయులను శాస్త్రులది చూసి ఇతరు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుగుకొనిరి. ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తానండి. ఆనాటి సమాజంలో ద రిలీజియస్ లీడర్స్ ఆఫ్ ద డే డివైడెడ్ హ్యుమానిటీ ఇంటూ 2 క్లాసెస్, ద క్లీన్ అండ్ ద అన్క్లీన్. ఆనాటి రబ్బాయ్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులోనేమో బోధకులు అంటాం. సమాజాన్ని ఎలా విడదీశారు? క్లీన్ అన్క్లీన్, పరిశుద్ధులు అపరిశుద్ధులుగా విభజించారంట. చూడండి ఏమన్నారు, దే రిఫ్యూజ్ టు టీచ్ గాడ్స్ వర్డ్ టు ద అన్క్లీన్, లెట్ నాట్ ఎ మ్యాన్ అసోసియేట్ విత్ ద వికెడ్, నాట్ ఈవెన్ టు బ్రింగ్ హిమ్ ద లా. వాళ్ళు ఏమన్నారంటే దేవుని వాక్యమును అపరిశుద్ధులకు బోధించడానికి అయిష్టత వ్యక్తపరిచారంట. ఇంకేమన్నారంటే, లెట్ నాట్ ఎ మ్యాన్ అసోసియేట్ విత్ ద వికెడ్ నార్ ఈవెన్ టు బ్రింగ్ హిమ్ ద లా. బోధకుడైన వాడు ఒక అపరిశుద్ధులతో కలిసి ఉండడం కానీ లేకపోతే ధర్మశాస్త్రాన్ని బోధించడం కానీ తప్పని చెప్పేసి చెప్పారు. మీరు ఆలోచించండి, చీకటిని శపించి చీకటిని చీకటిగా విడిచిపెడితే ఏమవుతుంది?
ఆనాటి సమాజంలో ఆనాటి మతాధిపతులు చేస్తుంది ఏంటంటే, చీకటి, చీకటిని శపించు, చీకటికి వెలుగు పొత్తులేదు, చీకటి చీకటిగానే మిగిలిపోవాలన్నారు. అయితే యేసు అన్నాడు, ఏమన్నాడు, ఇది నా విధానము కాదన్నాడు యేసు. అయితే మనం ఎప్పుడైనా దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు సాధారణంగా మనందరికి తెలుస్తుంది అంటే దేవునికి యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అంటే గుణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ గుణ లక్షణాలను గురించి మనం ఆలోచించినప్పుడు మనందరికి కూడా తెలిసిన దేవుని గుణ లక్షణం ఏంటంటే, మొదటి గుణ లక్షణం ఏమిటి, పరిశుద్ధులు అనే గుణ లక్షణం మనందరూ తెలుసు. మన పాత నిబంధన కాలంకి వెళ్తే పరిశుద్ధ పర్వతాన్ని ముడితే చనిపోయేవాళ్ళు. ఎక్కడ ప్రత్యక్ష పరిశుద్ధ దేవుని యొక్క ప్రత్యక్ష కలిగితే, లేదా పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే చనిపోయేవాళ్ళు. అయితే చూడండి, వాక్యం మనకు చెప్పేది ఏమిటంటే, ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచు ఉండగా. ప్రకాశం ఒకసారి రండి, ఒకప్పుడు ఎవరుకునేవారు దేవుడు అంటే వద్దు, మనసులో ఆలోచన వస్తే వద్దు, దగ్గరకే దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకని, ఆయన పరిస్థితి లోపలేముంది. దేవుడు అంటే భీతి, దేవుడు అంటే భయము. కానీ యేసు దిగి వచ్చాడంట, చూస్తే అనిపిస్తుంది ముట్టుకోవచ్చు, భయం ఏమి లేదు, మాట్లాడు, అరే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు, అరే మనతో మాట్లాడుతున్నాడే, ఆ సమరస్తుని కూడా మెస్సీ అన్నాడే, ఎవరితో మాట్లాడు, నాతోనా, జక మైండ్గా ఏమైంది తెలుసా, ఈ యేసుని చూసి మనసులు ఏం కలగదు, ఇంటిమిడేషన్. కొంతమంది మనుషులు చూస్తే మనకేం కలుస్తుంది తెలుసా, కొంచెం దూరం దూరం కూడా నాలుగు పెట్టుకోవద్దు అనుకుంటాం, కొంచెం దూరం ప్రకాశం కలగదు ఆయన అట్లేదు అది పెట్టుకోవద్దు అనుకుంటాం. ఎందుకని, మనుషులు భయపెడతారు. కానీ ఎక్కడికి వచ్చాడు, పాపల మధ్యలో ఉన్నాడు, పాపలతో భోంచేస్తున్నాడు, పాపలతో మాట్లాడుతున్నాడు, కూర్చున్నాడు, పాపల మధ్యలోకి వెళ్తున్నాడు. అందరు చూసి ఇదేంటి ఆశ్చర్యం ఉంది, దేవుడు మనుషుల మధ్యలో దిగొచ్చి ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కూర్చున్నాడు, వింటున్నాడు. యేసు భూలోకానికి రావటమే కాదు, ఎందుకు వచ్చాడు, లక్ష్యంతో వచ్చాడు, ఒక ఆశయంతో వచ్చాడు, పాపుల కోసం వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు, పాపుల కోసం వచ్చాడు. అంటే అర్థం ఏమిటి, పాడైపోయిన మనుషుల కోసం, వ్యసనాలు ఉన్న మనుషుల కోసం, అబద్ధాలు ఆడే మనుషుల కోసం, దొంగల కోసం, వ్యభిచారుల కోసం, ఇంకా ప్రతి విధమైన దుష్టత్వం కలిగిన మనుషుల కోసం వచ్చాడు యేసు. భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఆ పని ఆయన మర్చిపోలేదు. నేను చెప్తాను, క్రైస్తవ సంఘం కూడా యేసు వలె లక్ష్యం ఉంది. ఎందుకు తెలుసు, మనం భూలోకం మీద ఉంది, పాపులను ప్రేమించడానికి, పాపులకు స్వార్థ అందించడానికి, పాపుల మధ్య నివసించడానికి మనం ఉన్నాం. అమెరికాలో ఒక తెగవారు ఉన్నారు, వేరే మనుషులతో సంభాషించరు, కారు నడపరు, అధునాతన మెషిన్ వాడరు. వాళ్ళు ఏమన్నారంటే, ఏమన్నారు, ఇది అపరిశుద్ధ సమాజము, మనం అపరిశుద్ధులు అయిపోతాం, అందుకని మనం ఏం చేయాలి, మనం సమాజానికి బయటకు వెళ్ళాలి, బయట ఉండాలి. ఎక్కడున్నారు, సమాజానికి బయట పెన్షన్ వేలలో ఒక కాలనీ కట్టుకుని కాలనీలో ఉంటున్నారు. యేసు ఏం చేశాడు, పాపుల మధ్యలోకి వచ్చాడు, పాపులతో మాట్లాడాడు, పాపులను ప్రేమించాడు,
పాపల కోసము చనిపోయాడు. క్రైస్తవ సంఘము ఒక లక్ష్యముతో ఉన్నది. క్రైస్తవ సంఘం యొక్క లక్ష్యం ఏమిటి? పాపులకు సువార్త ప్రకటించడము, పాపులను ప్రేమించడం క్రైస్తవ సంఘం యొక్క లక్ష్యము. ఎప్పుడు మనం సమాజంలోకి వెళ్ళి మనుషులను ప్రేమించలే, పాపులను ప్రేమించలేదో, వారికి మన దేవుని యొక్క వార్తను అందించలేదో, నేనంటాను మన యొక్క అవసరం లేనేలేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్నులు ఎక్కడ ఉండాలంటే ఎక్కడ సంఘం లోపల కాదు, మన కన్నులు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు కూడా లోకం మీద ఉండాలి, లోకాన్ని ఎప్పుడు కూడా చూస్తుండాలి. లోకములతో ఏం జరుగుతుందో మనం తెలుసుకో. లోకంలో గారు చెప్పారంట, ఎక్కడైనా నా విగ్రహం పెడితే సంఘంలో మాత్రం అని అంట, నా విగ్రహాన్ని సంఘానికి బయట చూస్తున్నట్టు, నా కళ్ళు బయటకు ఉన్నట్టు పెట్టను, కానీ కళ్ళు మాత్రం లోపలకు ఉన్నట్టు పెట్టద్దు అన్నాడు. ఎందుకంటే నా మనస్సు అంతా ఎక్కడ ఉంది? నశించిపోయే లోకం మీద ఉంది. అందుకని నేను ఎప్పుడు లోకాన్ని చూస్తాను. యేసు లోకాన్ని చూశాడు, నా విగ్రహాలు కూడా ఎట్ట పెట్టమన్నాడు? బయటకు చూసేటట్టు. యేసు ఏం చెప్తున్నాడు? నా కళ్ళు ఎక్కడున్నాయి? రక్షణ పొందవలసిన వారి మీద నా కళ్ళు ఉన్నాయి. నేను ఎందుకు వచ్చాను? రక్షణ కార్యము జరిగించడానికి వచ్చానని చెప్పేసి యేసు చెబుతున్నాడు. ఒకసారి మనం 2 కొరింథీ 5:19 అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమెరికా దేశం నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి చాలా సంవత్సరాలు ఆశపడ్డాడు. సరే, పోలీస్ అధికారిగా వెళ్ళడానికి ట్రైనింగ్కి వెళ్ళాడు. పోలీస్ అధికారి వెళ్ళటానికి ఎంత సంతోషమో. వెళ్తున్నాడు, నేను అడుగుతున్నాను ట్రైనింగ్ ఎలా ఉంది? ఏ క్లాస్, వండర్ఫుల్. 1 నెల ట్రైనింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు. అంటున్నాడు, నాకు ఇంకా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఇష్టం లేదంటున్నాడు. వీళ్ళ నాన్నగారు చెప్తున్నాడు, ఇదేమిటి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నువ్వు తహతహలాడావు? నేను నిన్ను పెద్ద యూనివర్సిటీ పంపించి పిహెచ్డీ డాక్టర్ డిగ్రీ చదువుతాను అనుకుంటే నువ్వు పోలీస్ అన్నావు, ఇప్పుడు 4 రోజులు వచ్చి ఏమంటున్నావు? అవ్వనంటున్నావు. ఏమిటి కారణం అంటే, లోపల ఉన్నది అంతా చూసా. నా పోలీస్ వ్యవస్థలో చూస్తే నా మనస్సు తిరిగిపోయింది. నాకు ఆ పోలీసులు వద్దు, నాకు ఆ పోలీస్ వ్యవస్థ వద్దు, మళ్ళా దాంట్లోకి అడుగు పెట్టను అని చెప్పాడు. నేను చెప్తున్న అంశం యొక్క సారం ఏమిటంటే, యేసు భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడన్నా, నేను మనుషులను ప్రేమించి వచ్చాడు. ప్రేమించి వచ్చి ఏం చేశాడు? 30 సంవత్సరాలు ఏం చేశాడు? భూలోకమే సంచరించాడు, మనుషులు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, సమరస్త్రీని చూస్తున్నాడు, నికోదేమం చూస్తున్నాడు, పరిచయాలు చూస్తున్నాడు, శాస్త్రం చూస్తున్నాడు, జరుగుతున్నంత చూస్తున్నాడు, దయాలను వెలగొడుతున్నాడు, వాడు చెప్తున్న మాటలు వింటున్నాడు. ఏమన్నాడు? బయలుదేవు, వీడు దయాలు పట్టిన వాడు, దయాలతో వదిలిస్తున్నాడు. దయాలని ఎట్లా వదిలిస్తున్నాడు? దయాలు అధిపతి దయాలు వదిలిస్తున్నాడు. చంపాలనుకుంటున్నారు, అంతా చూసినాక యేసయ్యకి ఏమనిపించాలి? మిషన్ మీద వచ్చాను. ఏ మిషన్? లక్ష్యంతో వచ్చాను. ఎక్కడి నుంచి? పరలోకాల నుంచి భూలోకానికి వచ్చాను. ఇప్పుడు పరిస్థితి చూసి ఎలా ఉంది? ఎట్లా ఉంది? ఘోరంగా ఉంది. ఏమన్నాడు ఆ హెబ్రీ రాత్రి పత్రం చూసావు? సమస్తమును
తన మాట చేత ఈ జగత్తునంతా కూడా ఏం చేస్తున్నాడంట, తన మాట చేత నడిపిస్తున్నాడంట. ఆ సర్వ సృష్టికర్త అయిన వాడు భూలోకానికి వచ్చి మానవ పాపం చూసినప్పుడు ఏమన్నాడు, ఏమన్నాడు, నాకు ముఖం మొత్తుంది, ఈ లోకాన్ని విమోచించడానికి నాకు ఇష్టం లేదు, నా మనసును తిప్పుకున్నానరా అనలేదు యేసయ్య దేవుని స్తోత్రం చెప్పడే హల్లెలూయ. ఈ వాక్య భాగం మనకి ఏం చెప్తుంది చూడండి, ఒకసారి వాక్య భాగం ఏం చెప్తుంది మనకి, ఏమంటున్నా అంటే అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక మనుషులను చూస్తున్నాడు, మనుషుల పాపాలను చూస్తున్నాడు. అంత చూసిన లోపల ఏమి చావలేదు, ప్రేమ ప్రేమ చావలేదు. ఏమి చావలేదు, దేవుని ప్రేమ, ఆయన ప్రేమ చావలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆలోచన ఒకటే ఆలోచన, ఏమిటి ఆలోచన, అవును సమరయ స్త్రీయ, అవును ఆమె కోసం వచ్చావు కదా, దేవుని క్షమించు, ఏం చేస్తా ఆమె పాపాన్ని నా మీద వేసుకుంటాను. ఓ ఆ జక్కయ్య, ఆ క్రూరుడా, ధనం కోసం ఇచ్చేవాడా, ఆ పాపాన్ని ఏం చేస్తాను నా మీద వేసుకుంటాను. ఆ పరిచయలా వాళ్ళ కొడుకు మనుషులు కావాలి, ఏం చేస్తాను ఆ పాపాన్ని నేనేం చేస్తాను నా మీద వేసుకుంటాను. ప్రేమని దేవుని పెట్టినారా ఈనాడు వర్తమానం తెలుసా, దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు. హల్లెలూయ. నువ్వెక్కడున్నావో నీకు తెలుసు, నీలో దోషము తెలుసు, నీలో లోపము తెలుసు, నువ్వెక్కడ విఫలమో తెలుసు, అయినప్పుడు కూడా యేసుని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయ హల్లెలూయ. అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక మనస్సు మారిపోతుంది. మనస్సు అనేక రకాలుగా మారిపోతుంది. పెళ్లి చేసుకున్నాక ఒక మనస్సు ఉంటుంది, చేసుకున్న తర్వాత ఇంకొక మనస్సు ఉంటుంది. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు దీనిలో ఉండడం అసాధ్యం ఉన్నారు, విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. యేసు నిన్ను గురించి మనస్సు మార్చుకునే దేవుడు కాదు. హల్లెలూయ. ఆయన మనస్సు ఆయన ప్రేమని నుంచి కూడా తీసివేసే దేవుడు కాదు. హల్లెలూయ. నిన్ను ప్రేమించేటువంటి దేవుడు అని అంటాడు, నేను భూలోకానికి వచ్చాను. ఎందుకు వచ్చాను, మనిషిని వెతకటానికి భూలోకానికి వచ్చాను. అపరాధాన్ని ఏం చేశాను, నేను ఏం చేయ ఏం చేయడానికి వచ్చాను, మోయటానికి వచ్చాను. అపరాధాలు వారి మీద మోపటం కాదు, మోయటానికి వచ్చాను. ఇంకొక మాట మనం ఇక్కడ చూద్దాం. అదే వచనంలో అదే మనకు దేవుడు వారి అపరాధం వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచు కొనుచు. అందరికి మతాలు తెలుసు, మతాల్లో ఏంటంటే మనుషులు ఏం చేస్తారు, దేవుని వెతుకుతారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే దేవుడు అంట మనుషులతో సమాధానం కోసం వెతుకుతూ ఉన్నారంట. యేసుని ఎందుకు పంపించారంట, మనుషులను తనతో సమాధాన పరచుకోవడానికి యేసుని పంపించారంట. మనతో పక్కన వాళ్ళే మాట్లాడరండి, పక్కన వాళ్ళే లక్ష్య పెట్టరు, పక్కన ఎంప్లాయే లక్ష్య పెట్టరు. కానీ వాక్యం ఏం చెప్తుంది, దేవుడు నీతి ఏం కోరుకుంటున్నానంట, సమాధానం కోరుకుంటున్నానంట. అంటే దేవుడు మనతో కోరుకుంది ఏంటి, బంధము కోరుకుంటున్నాడు చెప్పేసి దేవుని వాక్యం చెప్పేది. ఇదంతా మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు భూలోకానికి వచ్చాడు, ఎందుకు చూశాడు, ఎందుకు భారమంతా మోశాడు, కారణమంతా ఏంటి, చివరి కారణం ఏమిటి, నాకు ఏం కావాలి, ఎవరితో బంధము కావాలి, ఎవరితో, దేవుడు నుంచి కోరేదండి దినబంధు, బంధము కావాలి. హల్లెలూయ. ఏం కావాలి, బంధము కావాలి. దేవుడు ఈనాడు ఏం కోరుకుంటున్నాడు, నీతో బంధము కావాలి. ఆ బంధము తెగిపోయింది, ఆ పాపముతో తెగిపోయింది. ఎందుకు వచ్చాడు, ఆ బంధాన్ని పునరుద్ధరించడానికి యేసు వచ్చాడు. హల్లెలూయ హల్లెలూయ.
ఈనాడు వర్తమాన దేశం దేవుడిని ప్రేమిస్తున్నాడు, నీ పాపాలు క్షమించాలని ఆశపడుతున్నాడు, నీతో బంధము కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయ. మనస్సు మార్చుకునేటువంటి దేవుడు దేవుడు కాదు. అందుకే ఈ రక్షణ అనేటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు చాలాసార్లు రక్షణ అనుకుంటే ఏమనుకుంటామంటే ఏమనుకుంటాం, పరలోకానికి టికెట్ దొరికింది నాకు ఇంకా చాలు. రక్షణ పరలోకానికి టికెట్ కాదు. టికెటే మంచిదే, కరెక్టే, కానీ రక్షణ దానికి మించింది. రక్షణ ఏమిటది? దేవునితో ఏమిటి? దేవునితో బంధము, దేవునితో ప్రేమ బంధము, ప్రేమ బంధము. అందుకని సంగముగా మనం జ్ఞాపకం చేస్తున్నట్టు ఈ 10వ యానివర్సరీ రోజు మనం జ్ఞాపకం చేస్తున్నాయి. మనకేముంది? ఒక లక్ష్యం ఉన్నది. సంఘానికి ఉంది ఒక లక్ష్యం ఉన్నది. సంఘానికి ఉంది ఒక గురి ఉన్నది. యేసు ఎందుకు వచ్చాడు భూలోకానికి? పాపులను ప్రేమించడానికి, పాపులను ప్రేమించడానికి, పాపల దోషాలను క్షమించడానికి, పాపలను తనతో నడిపించుకోవడానికి, తన వాళ్ళతో బంధం కలిగి ఉండడానికి వచ్చాడు. మన లక్ష్యం కూడా ఏంటి? అదే లక్ష్యము. మన లక్ష్యం కూడా ఏంటి? అదే లక్ష్యం. అందుకని మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించడం అనేటువంటిది మొట్టమొదటి గురి. మొట్టమొదట ఏం చేయాలి? ఏ పని చేసినప్పటికీ, ఏ పని చేయనప్పుడు కూడా ఏం చేయాలి? మొట్టమొదట దేవుని సువార్తను మాత్రం ఎప్పుడు కూడా మనం అందిస్తున్న మనుషులుగా ఉండాలి. నేనంటాను, ఎప్పుడు ఆ సంఘం ఆ లక్ష్యాన్ని మర్చిపోయిందో, ఎప్పుడు ఆ గురిని మర్చిపోయిందో, అది సంఘము కానే కాదంటాను. ఏం చేయాలి? సంఘము ఎప్పుడు దేవుని సువార్తను ప్రకటించే ప్రేమగలత నీకు వందనాలు. మనస్సు ప్రభువా, మానవ పాపం చూసి మనసు చెదిరిపోలేదు. మానవ పాపం అంతా చూసి, మా హృదయాలు చూసి, మా ఆలోచనలు చూసి, మన ఆయన నీ ఆలోచన చెదిరిపోలేదు, నీ ప్రేమ చెదిరిపోలేదు, నీ ప్రేమ శాశ్వతమైంది. ఈ దినమంది ప్రభువా మమ్మల్ని ప్రేమిస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టడు ఆయన, నిన్ను వెంబడిస్తున్నాడు ఆయన. నువ్వు అంటున్నావు దేవా దోషాలున్నాయి, దేవా లోపాలున్నాయి. ఆయన అంటున్నాడు, లోపాలను క్షమిస్తాను, దోషాలను క్షమిస్తాను, భయపడద్దు, నా దగ్గర నుంచి వెళ్ళిపోవద్దు, పారిపోవద్దు, నా దగ్గరకు రా, నేను మారుస్తాను, నేను నీతో సమాధానం కోరుకుంటున్నాను, నీతో బంధాన్ని కోరుకుంటున్నాను, నీతో బంధాన్ని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని దగ్గరకు రా. నీ హృదయం దేవునికి ఇవ్వలేదా? ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. దేవా, ఆ బంధము నాకు కావాలి నీతో. దేవా, నా జీవితాన్ని ఇస్తున్నాను. దేవునితో చెప్పు, దేవా నా జీవితాన్ని ఇస్తున్నాను ప్రభువా, నా జీవితం నాది ప్రభువా. కాదు ప్రభువా, నాది అన్నట్టు జీవించాను ఇప్పటిదాకా. ప్రభు నీది ప్రభువా, నీది ప్రభువా ఈ జీవితం. సహాయం చేయండి, నీ ప్రజలను దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.